కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ నాయకులు కానీ వీఏపీలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతకాలం భయపడతారు కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ నాయకులు బానిసత్వంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ గారి రాజకీయ వ్యూహం దెబ్బకి ఆంధ్రప్రదేశ్ నాయకులు అల్లాడిపోతున్నారు ఇవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి విమర్శలు దీనికి కారణం అందరికీ తెలుసు మరి కృష్ణా జలాల వ్యవహారంలో మరి అక్కడ రాజకీయ నాయకులు మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు నిజంగా చాలా ఆవేదనకి ఎంతకాలం ఈ బానిసత్వం అనేటువంటి కోణంలో చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉందన్నమాట అంటే ఒక నెపాన్ని తోసేసి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ సింపుల్ లాజిక్ నేను ఒకటే చెప్తున్నాను ఎవరు జలాలు తీసుకెళ్ళేరు తీసుకువెళ్లారు ఎవరు ఆ తెలంగాణ నాశనం చేశారు తెలంగాణని సర్వనాశనం చేసినటువంటి కోణంలో ఎవరైతే మాట్లాడుతున్నారో నాకు వచ్చినకి దయచేసి సమాధానం చెప్పండి కామెంట్ రూపంలో ఎవరికైనా తెలిస్తే నేను ఏమంటాను అంటే తెలంగాణ అలా ఎందుకుంది దోచేస్తే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకుంది ఇలాగా మరి ఆంధ్రప్రదేశ్ హై బడ్జెట్లు తెలంగాణ హై బడ్జెట్లు ఎందుకుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకు లో బడ్జెట్లో ఉంది ఈ దీనికి సమాధానం చెప్పండి దోచుకుపోయిన వాళ్ళు ఎవరు బాగుపడిన వాళ్ళు ఎవరు బాగు చేసింది ఎవరు క్లియర్గా అర్థమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కంపల్సరీగా మరి ఈరోజు తెలంగాణలో వస్తున్నటువంటి ప్రతి పన్ను క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టు ఎందుకంటే ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజాలు మాట్లాడుకోలేక మరి పరిపాలించింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులే కదా మరి వాళ్లే కదా ఈరోజు మీకు అన్ని వేల కోట్లు హైదరాబాద్ నుంచి మీకు వస్తున్నాయని అంటే పన్నుల రూపంలో వస్తున్నాయని అంటే మరి ఇచ్చినటువంటి విధానం మరి మీరు వచ్చినటువంటి ఐదు ఐదారు సంవత్సరాల్లో మీరు ఏమైనా పెంచారా లేవైనా ఏమైనా చేశారా ఉన్న వాటిని డబ్బులు ఉపయోగించుకొని మీరు పనులు చేసుకున్నారు సంక్షేమ పథకాలు చేసుకున్నారు అంతే కదా మరి ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాలా ఇకపోతే కేసీఆర్ గారి వ్యూహ విధానం ఎలా అంటే ఇప్పుడు షర్మిలా గారు పార్టీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారి ప్రోత్ అంటే ఆయన వారసురాలుగా తెలంగాణలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఆమె ఫాలో అవుతూ రెడ్డి గారు వారసురాలుగా ప్రకటించుకున్నారు తెలంగాణలో మరి ఇప్పుడు ఆమెకి చెక్ పెట్టాలి మామూలుగా అయితే ఆమె గురించి కానీ పార్టీ నాయకులు కానీ స్పందించారు అనుకోండి రాత్రి రాత్రికి ఆమె హైప్ హైప్ పెరిగిపోతుంది ఇంకా పార్టీని అక్కడ మంచి హైప్ వస్తుంది ఇక కాబట్టి ఆమె గురించి ప్రస్తావించకూడదు మాట్లాడకూడదు కానీ దెబ్బ కొట్టాల దెబ్బ కొట్ట ఎవరిని దెబ్బ కొట్టాలి రాజశేఖర రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారం చేయాలి ప్లస్ అది కూడా కాకుండా ఇప్పుడు జల వివాదం వచ్చింది మరి ఈ జల వివాదాన్ని కూడా పరిష్కరించుకునే విధంగా రెచ్చగొట్టేటువంటి విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆభాస్ పాల్ చేయాలి అంటే కేసీఆర్ గారు మాట్లాడితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు కేసీఆర్ గారు మాట్లాడితే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కాబట్టి కేసీఆర్ గారు చేసినటువంటి వ్యూహంలో భాగంగా ఒక రాజశేఖర్ రెడ్డి గారిని అవాస్ పాలు చేస్తే ఒకరికి చెక్ పెట్టచ్చు ఇంకోటి ఏంటంటే ఈ జల వివాదాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంటల్ కానీ మళ్ళీ లేవతిస్తే తెలంగాణలో పార్టీకి తగ్గిపోతున్నటువంటి హైప్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవటం మళ్ళీ బూస్టప్ చేసుకునేటువంటి ప్రయత్నం అంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి అక్కడ హైప్ తగ్గిపోతూ ఉంటుందో ప్రజలు ఆదరణ తగ్గుతూ ఉంటుందో వెంటనే తెలంగాణ సెంటిమెంట్ని లేవగొట్టి ఇదిగో ఏపీ నాయకుల్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని బూచిగా చూపించి ఈ గతంలో చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని బూచిగా చూపించి వాళ్ళ మీద నిందలేస్తూ ఇప్పటికీ కూడా పబ్బం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పడం ఎటువంటి అసేట్లేదు ఇదంతా కేసీఆర్ గారి వ్యూహం కాబట్టి ఇప్పుడు ఈ జల వివాదం వచ్చింది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకుని ఒకే దెబ్బకు రెండు పెట్టలలాగా ఆంధ్ర తెలంగాణలో మళ్ళీ హైప్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం షర్మిలా గారికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం ఈ జల వివాద జల వివాదం అని చెప్పేసి దీన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి నీళ్లు రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా ఒకే దెబ్బలో మూడు పెట్టలు రెండు పెట్టలు కొట్టేటువంటి విధంగా మరి ఆయన చేసినటువంటి వ్యూహం ఈ దెబ్బ వాళ్ళు ఏమన్నా ఈ వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు నీళ్లు తీసుకుపోయిన దొంగ అరాచకుడు నరహంతకుడు ఈ రకంగా నీచమైనటువంటి మాటలు మరి చా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మూలంగా ఈ రోజు కూడా తెలంగాణకి ట్యాక్స్ వస్తున్నాయి అని అంటే మీరు అది గుర్తుపెట్టుకోవాలా ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి విధానం మీకు ఉంది ఆయన సంపాదించినటువంటి సంపాదన ఆయన క్రియేట్ చేసినటువంటి సంపాదన రోజు కూడా మీరు అనుభవిస్తున్నారు అది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అటుదిడ్డంగా మేము పరిపాలించుకోలేమా మేము చేయలేమా మేము చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కానీ మంచి చేసినటువంటి వాళ్ళ మీద బురద జల్లితే ఖచ్చితంగా ఆ బురద మన మీదకే వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి దాని దాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ విమర్శించడం ఈయన విధంగా ఆయన ఒక పెద్ద దొంగ అనేటువంటి కోణంలో వాళ్ళు విమర్శించేటువంటి ప్రయత్నం చేయడం అబాజ్ పాలు చేసేటువంటి ప్రయత్నం చేయటం అంటే తెలంగాణలో కూర్చొని మళ్ళీ ఆంధ్ర నాయకుల్ని బూజిగా చూపిస్తూ మరి మీరు లబ్ధి పొందుతూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అతలాకుతలం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది పాపం అవుదా మరి ఇది మాత్రం ఖచ్చితంగా అర్థం ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది న్యాయం అన్యాయం ఖచ్చితంగా ఉంటాయి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం అనాలి న్యాయం జరిగినప్పుడు న్యాయం అనాల మరి ఈ వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు ఆస్తులన్నీ కూడా వీళ్ళ సంపాదన అంతా కూడా సంత్రులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి దానికి కేసీఆర్ గారికి భయపడుతూ అంటే ఆయన వాళ్ళేమో ఘాటుగా విమర్శిస్తుంటే వీళ్ళు విమర్శించట్లేదు దానికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అంటే ఇక బానిసత్వ విధానం అది ఎంతకాలం ఇలాగా ఎన్ని రోజులు ఇలాగా కాబట్టి దేనికో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి టైము ధీటుగా నిలబడాల్సినటువంటి టైము ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఈరోజు ఈ ఈసారి ఇప్పుడు వచ్చిందని అయితే నా అభిప్రాయం ఇప్పుడు వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారికి దీటుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అభా అభాసు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కానీ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నాయకులందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలా ఆయనకి ఆయన్ని ఘాటుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేయాలా లేకపోతే ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని రింగ్ తిప్పిన అయ్యింది అది రింగ్ లేడంటారు చూసారా ఆ టైప్ అయిపోయింది లేకపోతే ఎవరు ఇష్టం